ఉంటుంది కాకరపట్నం ప్రజలకు తెలుసు తెలుసు కాబట్టి ఖచ్చితంగా మారుతున్నాను ఇదే రామోజీరావు కూడా ఛాలెంజ్ ఇస్తున్నా నువ్వు దొంగ రూట్లలోను దొంగతనంగాను భయం భయంగా రైడింగ్ కాదు ముసలవాడు మా తాత వయసున్న వాడు నువ్వు దమ్ము ధైర్యం ఉంటే పేర్లు పెట్టరా ఈ సంఘటన తీసుకుంటావు పేర్లు పెట్టి రాయకుండా అడ్డదారులు రాయటం హెడ్లైన్స్ ఎదురు పేపర్ పక్క నువ్వు నిబద్ధతతో ఉన్నవాడు అయితే ఎంక్వైరీకి ఎందుకు రాలపోతున్నావు దొంగచోటుగా ఉంటూ దొంగతనంగా ఉంటూ ఈ వయసులో 10 మందికి ఆదర్శంగా ఉండటం పోయి కులకుట్రలు చేస్తున్నావు నువ్వు రామోజీరావు కులకుట్రలు ఏ ఎప్పుడు కూడా నీ కులం వాడే అధికారంలో ఉండాలా ఎప్పుడు నీ కులం వాడే ముఖ్యమంత్రిగా ఉండాలా వేరే కులం వాడు ముఖ్యమంత్రి చేత నువ్వు చూడలేవా ఇంతకింత కులగించి 95 ముందు కులాలు ఉన్నాయా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన సమయంలో కులాలు ఉన్నాయా అన్ని కులవాళ్ళు కలిసి ఉన్నారు అన్ని కులవాళ్ళు క్యాబినెట్లు ఉన్నారు అన్ని కులవాళ్ళు కూడా కలిసి చేస్తున్న సందర్భాలు ఉన్నాయి 95లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని కుట్రలతో పెట్టిన తర్వాత ఎన్టీ రామారావు చంపేసిన తర్వాత ఈ కులాలు స్టార్ట్ అయినాయి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు అన్నవాడు రాజకీయాలు లేకపోతే రామోజీరావు అన్నవాడు ఈ భూమి మీద లేకపోతే కులాలు అన్నది ఆంధ్రప్రదేశ్లో ఉండవు మరలా పాత రోజులు మనం చూస్తాం ఇప్పుడున్న ప్రజలకు ఇప్పుడున్న యూత్ తెలియదు గతంలో మేము అందరూ ఎలా ఉండేవాళ్ళం అన్ని కులాల వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు అన్ని కులాల వాళ్ళు కలిసి రాజకీయం చేసుకునేవాళ్ళం చంద్రబాబు నాయుడు రామోజీరావు వచ్చిన తర్వాత కులాల ఘర్షణ స్టార్ట్ అయింది ఏం పర్వాలేదు రోజుల దగ్గరికి వచ్చినాయి ఇప్పుడు కాకపోతే రేపు కాబట్టి ఎల్లుందన్న పోయే వ్యక్తులేళ్ళు వయసు మీరిపోయింది ఈ పెద్ద మనిషి లేనిపోని రాసి 10 సార్లు నా మీద లేనిపోని వార్తలు రాసి అబద్ధాన్ని నిజం చేసే వ్యక్తులు ఎవరంటే అందులో దెబ్బ ఎవరంటే మొట్టమొదటిగా చెప్పాలంటే రామచంద్రరావు తర్వాతే చంద్రబాబు నాయుడు కులగజ్జి 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 ఎడుతున్నటువంటి వాళ్ళు తెలుస్తారు కూడా